నమస్కారం గురుగారు. నమస్కారమా గురుగారు. ప్రేమ ఉన్న చోట ద్వేషం కూడా ఉంటుంది అంటారు, మరి ద్వేషం అంటే ఏమిటి, అది ఎందుకు కలుగుతుంది? మనకి ప్రేమలో ఒక రీతి పూర్తి అసంతృప్తి ఏకనడకలో ఉన్నా కూడా, లేదా సగభాగ నడక అసంతృప్తి నడకలో ఉన్నా కూడా, ఆ సవిచూడని ఇక తన నడక అనేది ఏం చేస్తుందంటే, ఖచ్చితంగా ప్రేమ పక్కన ద్వేషం అనేది ఉండనే ఉంటుంది అంటాం. ఈ ద్వేషమైన నడక ఏంటంటే, ఒక తిక్కు నడుకు ప్రేమ కలుగుతూ పోతుంటుంది. ఇది సత్సంబంధ లింకుడు నడకలు కదా, ఒకరిపైన ఒకరికి, ఒకరిపైన ఒకరికి అలా కలుగుతూ పోయే విధానం. అది కూడా ఏ బంధం తర్వాత ఏ బంధం వస్తుందో దాని పట్ల ఖచ్చిత శాత పరిధిలో కదిలించి జీవింప చేపించుకుంటూ ఆ అనుభవపూర్వక పరుణడుకున సారంగా కూడగడుతూ ప్రేమను అలవర్చుకుంటూ పోయే రీతి మనకు కాలం అనేక పట్టికలో ముందు జరిగిన తీరు. కానీ మనకేమవుతుందంటే, ఆ అనుభవంలో యొక్క స్థిరస్థితి అలబడే కొద్దీ ఆ ప్రేమను సవిచూషణతనం అనేది కొంచెం కొంచెంగా తమ అనుభవంలో జీవించబడే కొద్దీ ఆ స్థిరస్థితి నడకల్లో ప్రేమ అంటే అర్థం ఏంటో తెలియవస్తుంటుంది. ఈలోపే పూర్తి అర్థం తెలియక మునిపే అంటాం, అంటే పూర్తిగా సారంగా కూడగట్టుకోక మునిపే ఆ ప్రేమ అంటే కొంచెం ఏదో నేను ఏదో చేశాను, అంటే ఒక ప్రేమించాను దాన్ని కూడా ఎక్కువగా తీసేసుకోవడం, అంటే పూర్తి స్థిరస్థితి అయిన అనుభవ స్పందన రానంత వరకు కూడా ఏదో ప్రేమించామన్నట్టుగా, ప్రేమించమని నేను ఏదో ఎక్కువగా చేశానన్నట్టుగా ఆ తలంచేతన నడకలు ఉంటాయి చూడండి. అప్పుడు మనకి వెంటనే నేను చేశాను కదా, నేను పెట్టాను కదా, నేను చూశాను కదా అని ఇటువంటివి ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు వెంటనే ద్వేషం అనేది కూడా పక్కనే పుట్టేస్తుంది. కానీ ఒక ప్రేమ అనేది ఎప్పుడైనా కూడా ఇవ్వడమైనా పుచ్చుకోవడమైనా తీసుకోవడమైనా ఇదంతా కూడా అర్థవంతం నడకతో కూడుకోబడి అప్పటికప్పటికే అన్నట్టుగా సంతృప్తి నడక ప్రకారంగా ఉండాలి. కానీ ఇవన్నీ కూడా మిగిలిన చేసుకుంటాం మనం అన్నీ కూడా, అంటే నీకు ఇంత చేశాను, నీకు ఇట్లా పెట్టాను అనేటట్టే, అది ఎట్లా ఎందుకు చేసావు, నీ లోపల ప్రేమ కలిగింటేనే చేసినావు కదా, ప్రేమ కలగకపోతే నువ్వు చేయలేదు కదా అనేటట్టు నీకు కానీ అర్థవంతం తెలియకపోవడం అంటాం అక్కడ కూడా. అలా నీకుగా ఎప్పుడైతే అర్థవంతం నడక తెలియలేదో అప్పుడు ఒక్కసారిగా కొంచెం వాళ్ళు పరనడక వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా నువ్వేం తీసేసుకుంటావు అంటే, వెంటనే నేను ఇన్ని రకాలుగా చేసినా కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా చేస్తే అప్పుడే నీకు వాళ్ళ పట్ల ఎక్కువగా మాట్లాడతావు, నా పట్ల తక్కువగా మాట్లాడతావు అన్న విధానం నడక ఏం చేస్తుందంటే కొంచెం ఈ ద్వేషం అనే పరప్రభావితం కూడా పెరుగుతూ వచ్చేస్తుంది. అందుకే ప్రేమ ఉన్న చోట ఖచ్చితంగా, ఎందుకంటే సరైన ప్రేమకు అర్థ నిర్వచన నడక తెలియనంత వరకు కూడా మనకు వెంటనే ప్రేమ పక్కన ద్వేషం అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది అంట. కానీ ఇది సరైన నడక అయితే కానే కాదు, ఎందుకంటే కొంచెంగా స్థిరస్థితి అనుభవంలో నిలదొక్కుంటూ వచ్చినట్లయితే ఆ ప్రేమ అనే అర్థాన్ని ఎరుగుతూ వస్తుంది. అలా అర్థ చింతనలో ఏం చేస్తున్నా కూడా దానికి మరి ప్రతిఫలం నడక అనేది కానీ మనం చేశామన్నది కానీ ఇలా ఉండకూడదు అంటాం. ఎందుకంటే కొంచెంగా స్థిరపడుతూ ఆ ప్రేమను సవిచూషణ యొక్క విధానపర నడుమున అనేది ఉన్నట్లయితే కన్నా అసలు మన లోపల ఇట్లా కలగనే కలగదు. ఎప్పుడైతే అలా సవిచూషణ విధానం నడకలో ఉంటుంది చూడండి, ఆ స్థిరస్థితిగా నిలదొక్కోలేక ఆ సవిచూషణ యొక్క విధానం రాక అప్పుడు అలా ఉన్నట్లయితే మాత్రం ప్రతిదీ చేశామన్నట్టుగానే ఏర్పడిపోతాయి. కాబట్టి ఇదంతా కూడా సరైన ప్రేమ నడకకు అర్థవంతంతో జీవించినట్టయితే కానే కాదు అంటాం. అందుకే మొదలు మీకు ఎట్లయితే ప్రేమ నడక కలవరిక రసద్రావకాలంలో కదిలించి తీగలేక కపర నడుకున ఇడిబడింపజేసి కదిలించి జీవింపచేయగా మీ అనుభవంలో మీరంతటి మీరుగా ఎప్పుడైతే కదులుతూ వచ్చినారో అలా మీ అనుభవాన్ని బట్టి కదిలే విధంగా కొంచెంగా సారాన్ని కూడగట్టుకుంటూ రావడం జరిగిందో, అప్పటి నుంచి మీరంతటి మీరు ఆ ప్రేమను సరిచూస్తూ ఆ ప్రేమను ఇతరులకు పనిచే స్థితికి వచ్చారన్నట్టుగా తెలపడుతుంది. అలా పంచేటప్పుడు ఎట్టుండాలి అంటే, నువ్వు సవిచూసిన ఇక్కడ నడక ఇతరులకు పంచేటప్పుడు తేలికతనం అంతవరకే, నువ్వు సవి చూసింది ఇతర జీవములకు సరిపోయి చూపించాడు, అది నీకు ఇంకా రెండు రెట్లు పెరుగుతుంది చెప్పాలంటే ఆ ప్రేమ నడక. అట్లా పెరుగుతూ స్థిరస్థితిగా నిలదొక్కుంటూ స్పందిస్తూ వచ్చినట్లయితే మనం ఒకరి పట్ల ఇట్లా అన్నాం అంటే, నేను చూపాను నువ్వు చూపలేదు, నేను చేశాను నువ్వు చేయలేదు అనేటట్టుగా మన లోపల కలగవన్నమాట. అలా కలగని యొక్క విధానంలో సాగిపోయేది చక్కటి ప్రేమ నడక అనేటట్టుగా తేలబడతాయి. కానీ ఈ రకంగా ఎప్పుడైతే పూర్తి స్థిరస్థితి నడకను నొందుక మునిపే మనము ఇట్లా అలవర్చుకుంటూ వస్తే మాత్రం ఖచ్చితంగా అది మనకి అది కూడా ద్వేషం అనేది కూడా పురప్రభావితలవరికి నడకయ్యే మనకి ఈ యొక్క ప్రేమ అనే రసస్థితి యొక్క ద్రావకాన్ని ఎట్లయితే అలవర్చి ఒక్కొక్క కోణపు తీగ లేక పరంలో శాంత పరిధిలో ఎట్లా అలవర్చి కదిలించి ఇడిబుడింపచేసి సారంలో జీవింపచేయడం జరుగుతుందో అదేవిధంగా ఆ ప్రేమ అలవరికి నడక కదిలి జీవించబడి సవి చూస్తూ ఉన్నప్పుడే ఆ ఎట్లా సవి చూస్తున్నామా మనము, అంటే మన ప్రేమను ఇతరులకు పంచినప్పుడు ఎట్లా సవి చూస్తున్నామా,
వాళ్ళు ప్రేమ అందించినప్పుడు మనం అందుకొని ఎట్లా సవి చూస్తున్నామా అన్న విధానం సరిగ్గా సాగుతుంటే సరస్థితిగా ఈ ద్వేషం పుట్టేది కాదు మనకి అక్కడ. కానీ మనము ఆ సరిగ్గా సవి చూడలేని స్థితి అనేది ఎప్పుడైతే కొంచెం కొంచెంగా అలవడుతూ వస్తుంటుందో మనకి, అప్పుడు ఇంకా ఇది ఇక పక్కనే ఆ ద్వేషం అనే రసస్థితి ద్రావక నడక కూడా అక్కడే అలబడుతుంది, అక్కడే అలవడపడి అది ఒక ద్వేషంగా పెరుగుతూ వచ్చేస్తుంది మనకు అంటాం. అందుకే ఇది ఒక ఇక ప్రేమ ద్వేషం అనేది అనుభవపూర్వక పరమడుమున అటు ఇటుగా ఉన్నప్పుడే రెండు ఈ రకంగా నడుస్తాయి. అందుకే ఎప్పటికైనప్పటికీ కూడా ప్రేమ అనేది చాలా అర్థవంత యొక్క పరమడుమున సారస్థితిలో ఇమిడిపోయి తమ అనుభవముల యొక్క ప్రకారంగా సరస్థితిగా నిలదొక్కుని సవి చూస్తూ అడుగడుగు ముందుకే సాగినట్లయితే మనకు ప్రేమ పక్కన ద్వేషం అనేది ఉండటానికి లేదు.